శ్రీ సదానంద ఆశ్రమానికి సంబంధించినటువంటి శ్రీ సదానంద సామల బాలరాజ యోగి గారి యొక్క ప్రచురణలో జీవరహితామృత సారం అనేటువంటి గ్రంథంలో 16వ తత్వం లాస్ట్లో ఉన్నది. మరి రచన ఎవరో నాకు తెలియదు. జీవుడా నీకెంత చెప్పినా దేవుని కనవేమిరా, కావరంభుగా తినుగా పోకురా, కాలయముడున్నాడురా. జీవుడా నీకెంత చెప్పినా దేవుని కనవేమిరా. గురువుగారు జీవుడంటే సాధకులకి సూచిస్తున్నారు. ఏమని చెప్తున్నారు, జీవుడా నీకెంత చెప్పినా, నీకు ఎంత చెప్పినా దేవుని కనవేమిరా. మనందరికీ చెప్తున్నారట. ఏమని చెప్తున్నారు, దేవుణ్ణి గూర్చి తెలుసుకోనాయనా చెప్తున్నారు గురువుగారు. దేవుణ్ణి గూర్చి తెలుసుకో అని చెప్తున్నారు. మరి దేవుడి గురించి తెలుసుకోవాలంటే మరి దేవుడు ఎక్కడ ఉంటాడానని తెలుసుకుంటాం, దేవుడు ఎట్లుంటాడని తెలుసుకుంటాం. ముందు దైవానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉంటే దేవుడు అంటే ఇట్టుంటాడు అని మనకు తెలిస్తే పోయి చూడొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అమృతరావు గారు ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారు అంటే సోన్సో ఇలా ఎత్తుంటారు, ఇలా గుర్తులు కొన్ని చెప్తే గుర్తించగలదు. లక్ష్మణ గారు ఎలా ఉంటారు అంటే కొన్ని గుర్తులు ఉంటాయి. అలాగే అమ్మగారు ఎలా ఉంటారు మా లక్ష్మి గారు అంటే ఇలా ఉంటారని కొన్ని గుర్తులు చెప్తే మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఇక్కడ గురువుగారు ఏమని చెబుతున్నారు, జీవుడా నీకెంత చెప్పినా దేవుని కనవేమిరా, దేవుణ్ణి తెలుసుకోమని చెప్తున్నారు. వీళ్ళు తెలుసుకోవటం లేదట, వీళ్ళు తెలుసుకోవటం లేదంట. ఎవరు తెలుసుకోవటం లేదు, దైవానికి సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు కింద లైన్లో ఒక మాట చెప్పారు, ఎంత చెప్పినా కావరంబున తిరుగబోకురా కాలయముడున్నాడురా. అంటే కావరం అంటే ఇప్పుడు ఇందాక గురుగారు చెప్పారు అహంకారం. ఎవరైతే అహంకారంతో తిరుగుతారో వాళ్ళు దైవాన్ని గురించి తెలుసుకోలేరు అని చెప్పారు. దైవాన్ని గురించి తెలుసుకోలేరు అని చెప్పారు. ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఎవరైతే అహాన్ని విడిచిపెట్టి సద్గురుమూర్తి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే దైవాన్ని గురించి తెలుసుకోగలుగుతారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మనంటే ఒకటి గురువుగారు ఏమని చెప్పారు, దైవాన్ని గురించి తెలుసుకోమన్నారు. ఇప్పుడు అహం లేనటువంటి వాళ్ళు గురువుని ఆశ్రయించి దైవాన్ని గురించి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం అసలు దైవం అంటే ఎట్లుంటాడు ఎక్కడుంటాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక అవగాహన కలిగింది అనుకోండి, మనకి దైవాన్ని గురించి తెలుసుకోవచ్చు కదా. అయితే భాగవత కృష్ణ ప్రభువుల వారు ఒక మాట చెప్పారు, దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు, నీవిప్పటికెట్టివాడో నే తెలిపెద, నీ కావెర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనాబోయి, నామరూప కర్మాలేవోయి, నీవా దేవునిలోన నినులెస్స వెదికి నన్నావాలి ముచ్చాటి అడుగోయి తెలిపేద, కనుగోనాబోయి నామరూప కర్మాలేవోయి. భాగవత కృష్ణ దేశకుల వారు ఏమన్నాడు, దేవుడు అంటే ఒక ఫండమెంటల్ చెప్పారు, దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నదానికి ఒక ఫండమెంటల్ చెప్పారు. ఏమని చెప్పాడు, నామరూప కర్మ నటనలు లేనటువంటి వాడు దేవుడు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయనకి నామం ఉండదు, రూపం ఉండదు, కర్మ ఉండదు. నామరూప కర్మలు లేనటువంటి వాడు దేవుడు. అట్లాంటి దేవుణ్ణి గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు లోకంలో మరి అట్లాంటి దేవుళ్ళు ఎక్కడుంటారు, ఇప్పుడు పేరు లేని దేవుడు ఎక్కడైనా ఉంటాడా, రూపం లేని దేవుడైనా ఎక్కడైనా ఉంటాడా. పేరు లేని దేవుడు రూపం లేని దేవుడు ఉంటే పోతారు ఎవరైనా, ఎవరైనా ఏమండి ఈ దేవుడికి పేరు లేదండి, ఈ దేవుడికి రూపం లేదండి, మీరు రాండి రాండి అన్నారు ఇంకో ఎవరైనా పోతారా, పోరు. మరి అట్లాంటి దేవుడు ఎక్కడుంటాడు. ఇప్పుడు మనం లోకం మొత్తం ఎతికామనుకోండి, ఎట్లాంటి దేవుళ్ళు కనపడతారు, లోకం వెంకటేశ్వర స్వామి అన్నారు అనుకో అమ్మ, కొంతమంది లోకంలో వాళ్ళు వెళ్తారు కదా, వెంకటేశ్వర స్వామిలోనే ఆయనకు పేరుంది, ఎట్లుంటాడు అంటే ఆయనకు రూపం. ఏమంటే వా గూగుల్లో కొడతారు, ఇగో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడు,
శివుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఒక రూపం ఉంది, ఒక పేరుంది. కృష్ణుడు ఒక రూపం ఉంది, ఒక పేరుంది. మరి దేవుళ్ళందరికీ రూపాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కదా. మరి భాగవత కృష్ణదేశకుల వారు చెప్పినటువంటి నామరూప కర్మలు లేనటువంటి మరి ఈ దేవుడు ఏ ఊళ్ళో ఉంటాడు? జనులన్నిరి దేవుడెవరికి కనరాడని, జనులన్నిరి దేవుడెవరికి కనరాడని ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమవు కదరా. ఇంకో మాట ఏమని చెప్పారు, నాయన దేవుడు అని చెబుతున్నారు, ఆ దేవుడు అనే పదం బయలుకు మాత్రమే సరిపోతుంది అని చెప్పారు. జనులన్నిరి దేవుడెవరికి కనరాడని ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమవురా. అంటే భాగవత కృష్ణ దేశకుల వారు చెప్పినటువంటి దేవుడు బయలు, పరిపూర్ణము, బట్టబయలు, భూమ అనేకమైనటువంటి పేర్లతో మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మనం ఎట్లాంటి దేవుణ్ణి చూడాలా, ఎట్లాంటి దేవుణ్ణి చూడాలా? భాగవత కృష్ణదేశకుల వారు జనులన్నిటి దేవుడు ఎవరికి కనరాడని అన్నారు. దేవుడు అంటే బయలే అని చెప్పారు, దేవుడు అంటే బయలే అని చెప్పారు. ఆ బయలనేటువంటి దానికి నామం లేదు, రూపం లేదు అన్నారు. ఎరుకే పుట్టి పేరు పెట్టి, అంటే ఇదే పుట్టి పేరు పెట్టిందట, దానికి పేరు కూడా లేదంట. దేవుడు అనే పేరు కూడా లేదు, పరిపూర్ణం అనే పేరు కూడా దానికి లేదట. బట్ట బయలనే కూడా పేరు లేదు దానికి. బట్ట బయలనుంచి దీనికి మొట్టమొదలు పేరు పెట్టి, ఇది ఎరుకే దానికి పేరు పెట్టింది. అసలు ఆ దేవుడు అనేదని దానికి పేరే లేదంట. అసలు పోనీ దానికి పేరు లేదని చెప్పి పోనీ, అది ఉన్న విషయమేం దానికి తెలుసా? పరిపూర్ణం అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటి విషయం దానికి తెలుసా? దానికి తెలుసా? నేను ఇక్కడున్నాను, నేను ఇలా ఉన్నాను, మీరందరూ రండి, నన్ను దర్శించుకోండి, మీకు జన్మరహితమవుతుందని ఏమన్నా చెప్పిందా? మరి చెప్పలేదు. అది ఉన్న విషయం కూడా చెప్పట్ల, అది ఉన్న విషయం కూడా ఎవరు చెప్పాలా? ఇదే కనుక్కోవాలా? దాన్ని కూడా దీన్ని గురించి ఇదే కనుక్కోవాలా? దాన్ని గురించి కూడా ఇదే కనుక్కోవాలా? మరి ఎలా చూస్తాం, నన్ను ఎలా చూడాలి, మనకు సాధ్యమవుతుందా, మనం చూడగలమా? నామరూప కర్మలు లేనటువంటి ఆ దైవాన్ని మనం తెలుసుకోగలమా? అందుకే ఏం చేసినాం మనం, అది మన వల్ల కాదని చెప్పి పరిపూర్ణ సద్గురువును ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. ఆ గురుమూర్తిని అడిగితే ఏమంటారు, చూపించ చూపరానిది, చూపించిది దాన్ని ఉండ చూచితివి కదా, చూపించ సూచనేనిది దీని నేప్రొద్దిక దలచ మాకు, ఇదే గురుబోధ. నిన్నంటాదు ఇతర మే బాధ, బోధంటే మళ్ళీ వేరే కాదంట. మరి బోధంటే అది ఎట్లుంటుందో అనుకుంటాం, బోధంటే వేరే ఏం కాదు. చూపించ చూపరానిది చూపించిది దాన్ని ఉండ చూచిదివి కదా, చూపించ సూచనేనిది దీన్ని ప్రతిక దలచ మాకు, ఇదే గురుబోధ. ఈ గురుబోధ ఇది గుర్తించగలిగితే నిన్నంటాదు ఇతరము ఏ బాధ, నా పాప నాకు నా పెన్ని దానమ నా రత్నములకుండా, ఇదే గురుబోధ. ఎంత అద్భుతంగా చెప్పారు. చూపించడానికి వీలు లేనప్పటికీ కూడా పంచతన్మాత్ర రహితమైనటువంటిది, పంచతన్మాత్ర రహితమైనటువంటిది, ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేశమైన గాంపించని చోటును బట్ట బయలుగా గని, పంచతన్మాత్ర రహితమైనటువంటి దాన్ని, గుర్తించడానికి వీలు లేనటువంటి దాన్ని సద్గురుమూర్తి ఒక యుక్తి ద్వారా, సంజ్ఞ ద్వారా ఆ యొక్క స్వరూపాన్ని లేతే ఆ యొక్క పరిపూర్ణమును మనకు దర్శింపచేయటం అనేటువంటిది జరిగింది. సాధకుడు దర్శించటం అనేటువంటిది జరిగింది. ఏ సాధకుడైతే అట్టి పరిపూర్ణమును దర్శిస్తాడో తాను రహిత స్థితిని పొందుతాడు. ఎలా అన్నదానికి ఒక్క మాట చెప్పి కంక్లూజమ్మ, అంటే తాను లేను అనేటువంటి స్థితిని గుర్తెరిగేదానికే గురువు ఈ సూచన చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎట్లా అంటే, ఉప్పు బొమ్మ ఎగ్జాంపుల్ చెప్తారు పెద్దలు. ఒక ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతు తెలుసుకోవడానికి వెళ్ళిందండమ్మ సముద్రంలోకి. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతు తెలుసుకోవడానికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదు, వెళ్ళిన తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదు. పోనీ ఇంకా 10 రోజులు అయిన తర్వాత వచ్చిద్దా, పోనీ 1 నెలకు వచ్చిద్దా, పోనీ 10 సంవత్సరాలకు వచ్చిద్దా, పోనీ 100 సంవత్సరాలకు వచ్చిద్దా, పోనీ 1 లక్ష సంవత్సరాలకు వచ్చిద్దా, రాదా?
అలాగే పరిపూర్ణమును దర్శించినటువంటి వాడు లేకపోతాడు. ఉప్పు బొమ్మ ఎలా లేకపోతుందో తాను కూడా లేకపోతాడు. దాని యందు తాను లేను అని, పరిపూర్ణమునందు తాను లేను అనేటువంటి స్థిరత్వము దృఢత్వము కలిగినటువంటి వాడు తనంత తానే లేకపోతాడు. తనంత తానే ఎవరైతే లేకపోతారో లేనివాడు లేకపోయినప్పుడు జన్మరహిత స్థితి కలుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని మనం సముపార్జించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మనం సద్గురువును ఆశ్రయించాలి. మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా, విన్నటువంటి మీకు కూడా జై గురు అర్పిస్తూ సెలవు. జయ ఇతర సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.